వాటర్ గారు సార్ అందరు పిల్లలు ఎక్కడమ్మా ముప్పై మందికి అండి మీరు నలభై మంది దీనిలో ఎన్ని అంతలు వేసి పెడతాము ఎన్ని కాదు చిక్కు చెప్తున్నాడు వయసు నిజం చెప్తాడా జగన్ బొమ్మ లేకుండా మామూలుగా వచ్చి రాజీ ముద్ద వెనక మాత్రం గోరు ముద్ద అని రాశారు దాన్ని తీసేయమని చెప్పి నిన్న తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకి హాస్టల్ ఇది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ హాస్టల్ని రిపేర్లు అయిన చేయించాం. ఆ రోజు స్పెషల్గా బ్రహ్మాండంగా అంతా మంచి ఫుడ్ అన్ని క్వాలిటీగా ఇచ్చి బ్రహ్మాండంగా పెట్టేవాళ్ళం. అయితే ఈ 5 సంవత్సరాలు ఎక్కడ రిపేర్లు చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. ఈ బిడ్డలకి తల్లిదండ్రులు లేని బిడ్డలు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వమే తల్లి తండ్రి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకనే అక్కడ రావడం చూడడం కూడా జరిగింది. సరుకులు నెలాఖరు కాబట్టి అన్నీ అయిపోయినాయి. రేపు 1వ తారీఖున మంచి క్వాలిటీగా అన్ని రకాల సరుకులు ఇచ్చి ఆ బిడ్డలను అన్ని రకాలు ఆదుకునే విధంగా ప్రభుత్వం చూసుకుంటుంది. వెళ్ళి చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఏ టైంలో హాస్టల్కి అయినా పోవచ్చు, టైమింగ్స్ లేవు.
అయితే ఉదయం నుంచి సాయంత్రం 8 లోపల, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ టైం ఉంటుంది, నైట్ డిన్నర్ టైం ఉంటుంది. ఆ టైంలో ఎప్పుడైనా పోయి ఏ హాస్టల్ కానీ చెక్ చేసే బాధ్యత తీసుకుంటాం.